నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కట్టమంచి బాబా ఆలయంలో ఘనంగా వ్యాస పౌర్ణమి వేడుకలు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన సీకే బాబు దంపతులు. ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి. వడమాలపేటలో చిత్తూరు జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన, పలు అభివృద్ధి పనులు పరిశీలన. పొన్నెమ్మ ఆలయంలో ఆకమొక్తంగా ఆడి శుక్రవారం పూజలు. పోటెత్తిన భక్తజనం, కుంకుమ అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన అమ్మవారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ వైఖరి కడు ఆక్షేపణీయం. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఉపాధ్యాయ నేతల ధ్వజం. వార్తల్లోని వివరాలు. గురు పౌర్ణమి వేడుకలు శుక్రవారం కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో వైభవోపేతంగా సాగింది. సీకే బాబు దంపతులు గురు పౌర్ణమిని పురస్కరించుకుని బాబావారికి 116 ద్రవ్యములతో అభిషేకం చేసి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గురు పౌర్ణమి పర్వదినం నాడు గురుస్థానంలో ఉన్న సాయిబాబా వారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని చారిత్రక నేపథ్యం ఉండడంతో భక్తులు క్యూ కట్టారు. కృష్ణద్వైపాయనుడు జనయించిన పర్వదినం గురు పౌర్ణమి. ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక విశిష్టత ఉంది. అజ్ఞానమనే చీకటి అంధకారాన్ని పారదోలే గురుస్వరూపుడు ఉదయించిన పర్వదినంగా హైందవ గ్రంథాలు పేర్కొంటున్నాయి. దత్తాత్రేయ స్వామి శ్రీ శిరిడి సాయిబాబాగా గురుస్థానంలో నిలిచి విద్యాబుద్ధులు జ్ఞానసిద్ధిని ప్రసాదించిన శుభప్రదమైన రోజు కావడంతో గురు పౌర్ణమి నాడు భక్తులు విశేషంగా సాయిబాబా వారిని కొలుస్తారు. గురు పౌర్ణమి పర్వదినంలో బాబావారిని దర్శిస్తే అంధకారమనే చీకటిలో జ్ఞానమనే వెలుగులు ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం నెలకొంది. దీంతో ప్రతి ఏటా భక్తుల కోసం చిత్తూరు కట్టమంచిలోని శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో విశేషంగా పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు బాబావారికి పంచామృత అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి విశేషంగా పూజాది కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులచే 116 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు స్వయంగా బాబావారికి అభిషేకం చేశారు. ఈ పూజాది కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని బాబా నామస్మరణలతో తరించారు. అనంతరం మధ్యాహ్న హారతి బాబావారికి సమర్పించారు. అనంతరం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు భక్తులకు అన్నదాన వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నారాయణ రెడ్డి, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దైవం
షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శరణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం
స్వచ్ఛమైన వాతావరణంలో నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను వీలైనంత తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అన్నారు. వడమాలపేట మండలం కాయంపేటలో లబ్ధిదారుల కోసం 832 గృహాలను నిర్మిస్తున్న ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పునాదులు కాకుండా పిల్లర్స్ మీద ఇళ్లను నిర్మిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్ వెంకట పెరుమాళ్ రాజపురంలో నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలల భవనాలను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి వారు అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. సచివాలయ పరిధిలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా చేస్తున్నారని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాలను కూడా పరిశీలించారు. చివరి దశలో ఉన్న నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పూడి గ్రామ సమీపంలో వ్యవసాయ శాఖ వారు నిర్వహిస్తున్న ఈ క్రాప్ బుకింగ్ విధానాన్ని పరిశీలించి రైతుకు బుకింగ్ చేసిన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు సర్వశిక్ష అభియాన్ ఏపీడీ వెంకటరమణారెడ్డి, ఎండీఓ మల్లికార్జున్, తహసీల్దార్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. తమిళ ఆడి శుక్రవారం పూజలు జిల్లా కేంద్రం చిత్తూరులో ఆగమముక్తంగా సాగింది. స్థానిక పొన్నెమ్మన్ దేవాలయంలో ఆలయ మిరాసిదారులు డాక్టర్ సీకే లావణ్యబాబు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి సేవలు తరించారు. అనంతరం అమ్మవారు కుంకుమ అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. తమిళ ఆడి మాసం, ఈ మాసాన్ని అమ్మవారి మాసంగా భావిస్తారు. తమిళ సంస్కృతి ప్రకారం ఈ మాసంలో అమ్మవారిని త్రికరణ శుద్ధిగా కొలిస్తే శుభ ఫలితాలు గోచరిస్తాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏటా తమిళ ఆడమాసంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తమిళ మాసం తొలి శుక్రవారం సందర్భంగా నగరంలోని పొన్నేమన్న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఆగమోక్తంగా కొనసాగాయి. ఆలయ మిరాసిదారుల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి సేవలు తరించారు. అంతకుముందు అర్చకులు అమ్మవారికి పరిమళ భర్తమైన అందమైన పుష్పాలతో, మహిళలు ఐదోతనంగా భావించే కుంకుమతో జగన్మాతను అందంగా అలంకరించి మంగళహారతులు పట్టారు. అమ్మవారు కుంకుమాలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. అనంతరం మిరాసిదారులు డాక్టర్ సీకే లావణ్యబాబు మీడియాతో మాట్లాడారు. తమిళ ఆడి మాసం శుభ ఫలితాలు కలుగుతాయని పేర్కొన్నారు. అమ్మవారి దయతో నగర ప్రజానీకం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష విలిపించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయమైన సమస్యల పరిష్కారంలో సానుకూలంగా స్పందించుకుంటే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చిత్తూరు జిల్లా శాఖ స్పష్టం చేసింది. ప్యాప్టో రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్యాప్టో జిల్లా కో చైర్మన్ ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ధర్నా జరిగింది. నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన డిఏ 6 నెలలుగా పెండింగ్లో పెట్టడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తామన్న సిపిఎస్ విధానం ఇప్పటికీ రద్దు కాలేదని గుర్తు చేశారు. నూతన విద్యా విధానంలోని లోపాలు సవరించాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల మరణించిన టీచర్ల కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్య చికిత్సలు సక్రమంగా అందేలా చూడాలని కోరారు. ఈ ధర్నాలో వందలాది మంది టీచర్లు పాల్గొనగా జిల్లా జేఏసీ చైర్మన్ రాఘవులు, రాము, నాయకులు ఏవి రమణ, చెంగలరాయి మందడి, చంద్ర రమేష్, రామచంద్ర, సెల్వ పాండ్యన్, దేవరాజులు, భాష, ఉపాధ్యాయ సంఘ నాయకులు గంటా మోహన్, నరోత్తమ్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు దాని గురించి కమిటీలు వేస్తున్నారు, కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పిఆర్సీని 1/7/2018 నుంచి మనకు అమలుపరచాలి. ఐఆర్ అయితే 27% ఇచ్చారు, కానీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడడానికి మన సంఘ నాయకులను ఎవరిని పిలవలేదు. పిలుచుకొని చర్చ జరిపి న్యాయమైనటువంటి ఒక తీర్మానం చేసి పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చేటటువంటి డిఏ ఇమీడియట్లీ ఇస్తా రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని బకాయిలను పెండింగ్లో పెట్టినటువంటి 3 డిఏలు కూడా ఇవ్వడం జరిగింది. కేరళ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డిఏని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంతవరకు ఆ డిఏ పరిస్థితి ఏమీ అనుకోలేదు. జీవో నెంబర్ 172ను కూడా కొంచెం మార్పులు చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండేటట్టు చేయవలసిందిగా గవర్నమెంట్ వాటన్నిటికీ కూడా ఇవ్వకుండా డిలే చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. సో ఏ విధంగా అయితే ప్రభుత్వం దగ్గర రాబడి తక్కువ ఉన్నప్పటికీ కూడా సో ఏ విధంగా లబ్ధిదారుకి ఇవ్వాల్సినటువంటి ఇస్తున్నారో అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కూడా వాళ్ళు రావాల్సినటువంటి న్యాయమైన బకాయిలంతా కూడా వెంటనే విడుదల చేయాలని. సో అదేవిధంగా హై స్కూల్లో కూడా ఈ 3-4 కొత్త విద్యా విధానంలో 3-4 5 ప్రైమరీని తీసుకొని వచ్చి హై స్కూల్లో కలపడం మంచి పద్ధతి కాదు. సో దాన్ని ప్రాథమిక స్థాయిలోనే విద్యాభ్యాసం కొనసాగేటట్టుగా చేసి హై స్కూల్లో ఉండేటువంటి 500 కంటే ఎక్కువ మంది ఉండేటువంటి స్ట్రెంత్ వాళ్ళని అన్నిటి కూడా ప్లస్ వన్ ప్లస్ టూగా చేసి 3 శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ కోదండ రామస్వామి ఆలయ పాలక మండలి శుక్రవారం కొలువు తీరింది. నూతన పాలక మండలి సభ్యులచే ఆలయ ఈవో సుమనప్రియ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న క్షేత్రం చిత్తూరు నగరంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం. 3 శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ కోదండరామస్వామి ఆలయ నూతన పాలక మండలి శుక్రవారం కొలువుదీరింది. ఆలయ చైర్మన్గా వెంకటేష్ గుప్తా, డైరెక్టర్గా లతా జ్యువెలరీస్ అధినేత సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా సాగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ ఈవో సుమనప్రియ నూతన పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆలయ అర్చకులు వేణుగోపాలస్వామి నూతన పాలక మండలికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నూతన పాలక మండలి చైర్మన్ వెంకటేష్ గుప్తా, డైరెక్టర్ సతీష్ మీడియాతో మాట్లాడారు. ముందుగా పాలక మండలిలో చోటు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి త్రికరణ శుద్ధితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. రాములవారి గుడి ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, నగర మేయర్ అముద, ఉప మేయర్ చంద్రశేఖర్, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. చిన్న
దీన్ని అవకాశం చేసుకుని టెంపుల్ను ఎంతో అభివృద్ధి చేయడానికి ముందుకు పోయడానికి అందరి సహకారంతో ఇదికి ముఖ్యంగా తేరు ఆ తేరు కూడా అభివృద్ధికి సహకారంతో తేరు కోదేరు ఇవన్నీ అభివృద్ధికి ముందుకు అందరి సహకారంతో నేను ఎంతో కృపతో దేవుని పైన అభిమానంతో చేసి సేవా కార్యక్రమాన్ని ముందుకు పోయాను. వచ్చిన దేవస్థానం ఇది మన చిత్తూరులో మోహన్మోహన్ స్వామి టెంపుల్కి మాకు నెంబర్గా ఇచ్చిన దేవస్థానానికి గవర్నమెంట్కి అందరికీ ధన్యవాదములు. ఈ టెంపుల్ అభివృద్ధి చేయడానికి కాను అన్ని నీటితో పోటీపడి ఉంటామని చెప్తున్నాను. మన కోదండవరం స్వామి టెంపుల్ చైర్మన్ సల్లా వెంకటేశ్ రెడ్డి గారికి బోర్డు మెంబర్లందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన సిపిఎల్ పశ్చిమండి సీకే బాబు గారికి మన సురేష్కి అందరికీ మన కోదండవరం స్వామి టెంపుల్ ఎన్నో ఏళ్ళు చరిత్రగా మన చిత్తూరులో ఉండే టెంపుల్లో గవర్నమెంట్ నాకు ఇచ్చిన దేవస్థానం గవర్నమెంట్కును దేవస్థానానికి అందరికీ కృతజ్ఞతలు. ఈ గుడి టెంపుల్ని గోవిందిని గో పథకంను టీటీడి ఒక ప్రాజెక్టుగా స్వీకరించడం జరిగిందని, ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని టీటీడి ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం టీటీడి ఈవో జవహర్ రెడ్డి గోవిందిని గో పథకం కమిటీతో తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండలి గోవిందుని గో పథకంను టీటీడీలో అమలు చేయాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో కమిటీని ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలని కోరినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు గోవిందుని గో పథకం కమిటీతో మొదటి సమావేశం నిర్వహించామని, ఇందులో గో ఆధారిత పదార్థాలతో శ్రీవారి కైంకర్యాలు కానీ నైవేద్యాలు కానీ చేయాలనే అంశంపై చర్చించినట్లు వివరించారు. అదేవిధంగా గో పంచతం ద్రవ్యాలతో వివిధ రకాల పదార్థాలను తయారు చేసి గోవు యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు సమాజానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ఏ విధంగా ప్రజాదరణ తీసుకురావాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఈ కమిటీ ఈరోజు రేపు అన్ని గోశాలలను సందర్శించి నివేదికను సమర్పించనున్నదన్నారు. అయితే ఇప్పటికే కమిటీ అందించిన నివేదిక నిర్మాణాత్మకంగా ఉందని, భవిష్యత్తు తరాల వారికి గో ఆధారిత వస్తువుల విలువ తెలియజేసే విధంగా ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. గో పంచగవ్యాలతో ఏ రకమైన పదార్థాలు చేసి ప్రొడక్ట్ చేసి గోవుని గో యొక్క ప్రాముఖ్యతని ప్రజల్లోనూ సమాజంలోనూ పెంచవచ్చు అని ఒక అంశాన్ని, తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని ఏ రకంగా ప్రజాదరణ పొందేదానికి ఏర్పాటు చేయొచ్చు ఆ అంశాన్ని, దాని గురించి చర్చ జరిగింది. ఈ కమిటీ వాళ్ళు ఈరోజు రేపు వారి గోశాలలు కూడా సందర్శన జరుగుతుంది. వాళ్ళ ఇచ్చిన సూచనలు చాలా నిర్మాణాత్మకంగాను మరియు సమాజానికి భవిష్యత్తులో చాలా రకాలుగా ఉపయోగపడేలాగా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మరి అధ్యయనం చేసి ఇది ఒక ప్రాజెక్ట్ లాగా అంటే గోవిందుని గో పథకము అనేది ఒక కొత్త. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విజయం డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆకర్షణీయమైన ఫలితాలు సాధించారని విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం తేజమూర్తి పేర్కొన్నారు. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను కె కీర్తి 978 మార్కులు సాధించి కాలేజీ టాపర్గా నిలిచింది. అలాగే రాహుల్ 974, సుస్మిత 955 మార్కులు సాధించారన్నారు. బైపీసీ విభాగంలో టి హిమబిందు 942, జి మౌనిక 935, ఎస్ దివ్యభవాని 925 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో కె ప్రగతి 974, ఆర్ హారిక 958, జె ఆర్తి 957 సాధించారన్నారు. అలాగే సిఈసి విభాగంలో ఇ శైలేష్ కుమార్ 927 మార్కులు, ఆర్ వినోద్ 926, ఏ మమత 925 మార్కులు సాధించారన్నారు.
ఇంతే కాకుండా ఈ ఫలితాల్లో 175 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి తమ కళాశాలలో అనుసరించే ఉన్నతమైన విద్యా ప్రమాణాలు మరియు బోధనా ప్రణాళికే కారణమని తేజమూర్తి హర్షం వెలిబుచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విజయం అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శైలజామూర్తి, కళాశాలల ప్రిన్సిపల్ బి చిట్టమ్మ మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ డంక మోగించారు. ఎంపీసి విభాగంలో ఎం దివ్యశ్రీ 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి కాలేజీ టాపర్గా నిలిచారు. ఎంజే నిఖిత 987 మార్కులు, జి హేమ 983, కె లలిత్ కుమార్ 981, షేక్ అయిషా హైనా 980 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో పి నీరజ 1000 మార్కులకు గాను 983 మార్కులు సాధించారు. ఏ ప్రీతి 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించారు. ఎంఈసి విభాగంలో ఎండి శ్రావణి 977 మార్కులు, ఎం సుజన 957 మార్కులు సాధించారు. అలాగే సిఈసి విభాగంలో కె నవ్యశ్రీ 947, బిఎస్ హర్షిత 939 మార్కులు సాధించారు. ఈ ఫలితాలకు సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం పి సత్యనారాయణ, మహేంద్ర కుమార్, టి భాస్కర్ నాయుడు, ప్రిన్సిపల్ ఎస్ నాగరాజ శెట్టి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఈవో తనిఖీలు నిర్వహించారు. గతంలో తనిఖీల సందర్భంగా సూచించిన పలు పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పచ్చదనం పెంచి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దక్షిణ మాడవీధిలో పచ్చదనం పెంచేలా, అవసరమైన ఇతర ప్రాంతాలు కాటేజీల మధ్య భాగంలో ఉద్యానవనాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. భక్తులు నడిచే ఫుట్పాత్లలో విరిగిన టైల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాట్లు చేయడం, భక్తులు కూర్చునేందుకు అక్కడక్కడ బెంచీల ఏర్పాటుకు ఆదేశించామన్నారు. అలాగే శ్రీవారికి అవసరమయ్యే పుష్పాలను తిరుమలలోనే పండించేందుకు కార్యాచరణ రూపొందించామని, ఇందుకోసం పలువురు దాతలు కూడా ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. శ్రీవారి నైవేద్యానికి దీపారాధన కోసం దేశీయ ఆవు నెయ్యిని ఇక్కడే తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను మరుసటి రోజు సేకరించి తిరుపతిలోని గోశాలలో అగరబత్తీలు తయారు చేసేందుకు చర్యలు చేపట్టామని, 15వ తేదీ నాటికి కొన్ని ఉత్పత్తులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ అగరబత్తీలను తిరుమలలోని కౌంటర్లలో ఏర్పాటు చేసి భక్తులకు విక్రయిస్తామని, ఇందులో వచ్చే లాభాన్ని గో సంరక్షణకు వినియోగిస్తారని వివరించారు. అంతకుముందు పోటులో శనగపిండి మిక్సింగ్, బూందీ తయారీ, థర్మోఫ్లూయిడ్ స్టవ్లను కౌంటర్లను పరిశీలించారు. అదేవిధంగా జీఎంసీ టోల్గేట్, సైనిక్ నివాస్, లడ్డూ కౌంటర్లు, గోశాల నిర్మాణంలో ఉన్న పరకామణి భవనాన్ని పరిశీలించారు. నిర్మాణగిరి ఉద్యానవనాల్లో వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి మెట్టు మార్గంలో పల్లపు ప్రాంతాల్లో ఉద్యానవనాలను పెంచాలని సూచించారు. ఏఎన్సీ ప్రాంతంలో వర్షపు నీరు నేరుగా ఉద్యానవనాల్లోని చెట్లకు చేరేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంట టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డిఎఫ్ఓ చంద్రశేఖర్, రిసెప్షన్ డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. కొంత ఓపెన్ స్పేస్ ఉంది, అక్కడ లాన్ డెవలప్ చేసి గార్డెన్ డెవలప్ చేయడము, మిగతా ప్లేసుల్లో కూడా గార్డెన్ డెవలప్ చేసే ఉద్దేశంతో కొన్ని ఆలోచనలు చేస్తున్నాము. రెండవది వచ్చేసి ఈ ఎక్కడైతే సరే సివిల్ వర్క్ సంబంధించి ఫుట్పాత్స్ టైల్స్ పోయినా కానీ, లేకుంటే అక్కడక్కడ బెంచెస్ వచ్చిన భక్తులకి బెంచ్లు ఏర్పాటు చేయడము, తర్వాత కాటేజెస్ మధ్యలో ఉండే స్పేస్ని కూడా చక్కగా గ్రీనరీ పెంచి అది కూడా మంచి ప్రదేశాలుగా రూపుదిద్దడానికి ప్లాన్ చేయడం జరిగింది. సో ఇవి రెండు ప్రధానంగా చూడడం జరిగింది. ఈరోజు పరకామణి బిల్డింగ్ ఏదైతే నిర్మాణంలో ఉందో దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా ఇక్కడ పైన మనము
స్వామివారికి ముఖ్యంగా ఆలయంలో ములవర్లకి పుష్పాలు ఇక్కడే పెంచాలనే ఉద్దేశంతో గార్డెన్ డెవలప్ చేయడం జరిగింది. దాని గురించి కొంత ఆలోచన చేస్తున్నాము. ఎవరైనా వచ్చి దాతలు వచ్చి దాన్ని నిర్వహించి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా తగిన చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ నగరపాలక ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కమిషనర్ నగరంలోని సంతపేట కట్టమంచినోలి లాయర్ కాలనీలో పర్యటించారు. గత ఏడాది వర్షాలకు సంతపేట పరిధిలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో నీరు నిల్వ చేరకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో కచ్చా కాలువలను జేసీబీలతో ఏర్పాటు చేయాలని, నీరు సాఫీగా ముందుకు వెళ్లేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. లాయర్స్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిశీలించి స్థానికులతో చర్చించారు. అప్పటికప్పుడు డ్రోజర్ ద్వారా కచ్చా డ్రైనేజీ కాలువ తవ్వించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పలు వీధుల్లో మర్మత్తుకు గురైన వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉంచారని, వీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. దుకాణాల వద్ద మాస్కులు లేకుండా ఉన్నవారికి అపరాధ రుసుము విధించాలని, అలాగే దుకాణదారులకు కూడా ఫైన్ వేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ అనిల్ కుమార్, ఎంఈ నారాయణ స్వామి, ఏసీపీ రామకృష్ణులు, డిఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. సచివాలయాల ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్ న్యూ బాలాజీ కాలనీలో గల 1-2, 12వ డివిజన్ కెన్నీ నగర్లోని తమిళ్ స్కూల్లోని 1-2 వార్డు సచివాలయాలను కమిషనర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఏ మేరకు పరిష్కరించాలని కంప్యూటర్లో పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరీష మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అటువంటి సచివాలయాల్లో పనిచేస్తున్న వారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను, వినతులను వెంటనే ఆన్లైన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. వివిధ పథకాల్లో లబ్ధి పొందిన వారి జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ కనపడేలా అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులను గుర్తించి జియో ట్యాగింగ్ చేసి బేస్మెంట్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్ఆర్ ఆసరా ఇంతేనా మీకు మొత్తం కలిపి? అవును సార్. ఎంతమంది ఉన్నారు? ఇది రెండు ఉన్నాయి కదా ఇక్కడ, రెండు చిత్తూరు ప్రశాంత్ నగర్లోని శ్రీ 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 నాగముత్తుమారియమ్మ శ్రీ 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 హరిద్ర వారాహిదేవి దేవస్థానంలో మహాకాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట శుక్రవారం కన్నుల పండవలా సాగింది. శక్తి స్వరూపినిగా బాసిల్లుతున్న హరిద్ర వారాహిదేవికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి పుణ్య నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే దివ్యధామం చిత్తూరు ప్రశాంత్ నగర్ లో వెలిసిన శ్రీ నాగముత్తుమారియమ్మ హరిద్ర వారాహిదేవి ఆలయం. ఈ ఆలయంలో హరిద్ర వారాహిదేవి మహాశక్తి స్వరూపిణి. సప్తకన్నికల్లో 5వ స్వరూపమైన వారాహిదేవి మహిమలు అద్వితీయం. అంతటి మహిమాన్విత శ్రీ నాగముత్తు మారియమ్మ హరిద్ర వారాహిదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మహాశివలింగం కాలభైరేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక అభిషేకాది పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హరిద్ర వారాహిదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఆలయ నిర్వాహకులు పరమేశ్వరి, మణిగంట, స్థానిక భక్తులు పాల్గొన్నారు. నమః శివాయ.
ओम नमः शिवाय भार्गवाय नमः गिरिप्रियाय नमः गिरिधर्मणे नमः तारकाय नमः अनंताय नमः परमेश्वराय नमः विश्वेश्वराय नमः विश्वनाथाय नमः कालाय नमः कालविकर्णाय नमः बलविकर्णाय नमः बलाय नमः बलहरणाय नमः सर्वभूतांगे नमः शूलपाणये नमः विष्णुवल्लभाय नमः श्री विष्णाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः सीके न्यूज ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కట్టమంచి బాబా ఆలయంలో ఘనంగా వ్యాస పౌర్ణమి వేడుకలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన సీకే బాబు దంపతులు ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి వడమాలపేటలో చిత్తూరు జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులు పరిశీలన పొన్నెమ్మ ఆలయంలో ఆకమొత్తంగా ఆది శుక్రవారం పూజలు పోటెత్తిన భక్తజనం కుంకుమ అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన అమ్మవారు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ వైఖరి కడు ఆక్షేపణీయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఉపాధ్యాయ నేతల ధ్వజం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం